పిల్లలు మనం ఈ వీడియోలో సంకల్ప బలం అన్న కథని తెలుసుకుందాం ఎంతకి సంకల్ప బలం అంటే అర్థం ఏమిటి మీకెవరికైనా తెలుసా సంకల్ప బలం అంటే మనం ఏదైనా ఒక పనిని చెయ్యగలం అని గట్టిగా నమ్మడం అలా నమ్మి ఆ పని చేసేందుకు మనవంతు కృషి చేయాలి అప్పుడు ఆ పని నెరవేరేందుకు దేవుడు తప్పు తప్పకుండా మనకు బలాన్ని ప్రసాదిస్తాడు దేవుడు ప్రసాదించిన ఈ బలంనే సంకల్ప బలం అని అంటారు ఇప్పుడు అర్థమైందా మనసులో ఏదైనా ఒక కోరికను గట్టిగా అనుకొని దాని కోసం మనం ప్రయత్నం ప్రారంభిస్తే ఆ ప్రయత్నానికి దేవుడు తోడుగా ఇచ్చే బలంని సంకల్ప బలం అని అంటారు ఇక్కడ మన కథలో తిట్టిభము అనేది ఒక చిన్న పక్షి దానిని లకుముకి పిట్ట అని కూడా అంటారు టిట్టిబము అనే పిట్టకు ఉన్న మరో పేరు ఏమిటండి లకుముఖి పిట్ట లకుముఖి పిట్ట ఈ లక్ముఖి పిట్ట అనేది ఆడపక్షి ఈ ఆడపక్షి ఒకసారి సముద్రం ఒడ్డున గుడ్లు పెట్టి మేత కోసం ఎక్కడికో వెళ్ళింది అది తిరిగి వచ్చి చూసేసరికి దాని గుడ్లు అక్కడ కనిపించలేదు సముద్రపు కెరటాలు ఆ గుడ్లను సముద్రంలోకి పోయాయి గుడ్లు కనిపించకపోవటంతో పాపం ఆ పక్షి చాలా బాధపడింది అయ్యో నా బిడ్డలను ఈ పాడు సముద్రం అపహరించుకుని పోయిందే అని తలుచుకుంటూ ఆ చిన్ని పక్షి రోధించింది కాసేపు అలా ఏడ్చింది తర్వాత ఏడుపు ఆపి ఆలోచించింది ఆ పక్షి మనసులో ఒక ఆలోచన మెరుపులాగా మెరిసింది అంటే మెరుపులాగా మెరవడం అంటే ఏమిటి అంటే ఒక మంచి ఆలోచన సడన్గా అప్పటికప్పుడు మెదడులోకి రావటం అటువంటి పరిస్థితిని మెరుపులాగా మెరవడం అని అంటారు వెంటనే ఇంకా ఆలోచన రావటమే మొదలు వెంటనే ఆలస్యం చేయకుండా కార్యాచరణకు దిగింది కార్యాచరణ అంటే తాను చెయ్యవలసినటువంటి కార్యం లేదా పని ఏదైతే ఉందో దానిని ఆచరించడం దాన్ని కార్యాచరణ అని అంటారు వెంటనే కార్యాచరణకు దిగింది సముద్రపు ఒడ్డుకు పోయి తన ముక్కుతో ఒక సముద్రపు నీటి బొట్టును పీల్చి దూరంగా ఎగిరిపోయి ఒక చోట ఉమ్మి వేసింది మళ్ళీ సముద్రం ఒడ్డుకు వచ్చింది వచ్చి ఇంకొక నీటి బొట్టును పీల్చి దూరంగా పోయి అక్కడ ఉమ్మివేయసాగింది ఈ విధంగా ఆ పిట్ట విశ్రాంతి లేకుండా ఆ నీటిని దూరంగా తీసుకుపోయి ఉమ్మివేసే పనిలో నిమగ్నం అయ్యింది నిమగ్నం అవ్వడం అంటే ఏమిటి అంటే ఒక పని పూర్తయ్యే వరకు మరో ధ్యాస ఆలోచన లేకుండా అదే పనిలో ఉండడం చిత్తశుద్ధితో ఒక పనిని చెయ్యటం అది పూర్తయితే కానీ తన ఆలోచన తన ప్రయత్నం విరమించకపోవటం అటువంటి పరిస్థితిని నిమగ్నమవడం అని అంటారు ఆ సముద్ర జలాన్నంతా పీల్చివేస్తే తన గుడ్లు బయటపడతాయి అని అనుకుంది ఆ పక్షి తిట్టిబ పక్షి చేస్తున్న పనిని తోటి పక్షులు హేళన చేశాయి సముద్రాన్ని తోడివేయడం నీ వల్ల అవుతుందా అని ఎగతాలిగా మాట్లాడాయి మరికొన్ని పక్షులు దాని సహాయం అంటే దాని కష్టం చూడలేక ఆ పక్షికి సాయం చేశాయి పిల్లలు చూడండి మనం కూడా ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు మన చుట్టూ ఉన్న స్నేహితులలో మన తోటి వయస్కులు ఎన్నో రకాలుగా హేళన చేస్తూ ఉంటారు ఎగతాలిగా మాట్లాడుతూ ఉంటారు అలాగే మరికొంతమంది మనం చేస్తున్న పనికి సహాయం చేస్తూ ఉంటారు కాబట్టి ఎగతాలిగా హేళనగా మాట్లాడేవారి మాటల్ని అటువంటి వారిని మనం పట్టించుకోకూడదు ఎందుగురించి అంటే ఆ పని విజయవంతం చేస్తే హేళనగా మాట్లాడిన వాళ్ళే మనల్ని పొగుడుతారు కాబట్టి స్నేహితులు హేళన చేస్తున్నారని మనల్ని చూసి నవ్వుతున్నారని మనం ఎప్పుడు కూడా భయపడకూడదు చెయ్యాలనుకున్న పనిని చెయ్యాలి మొత్తానికి టిట్టిబ పక్షులు అన్నీ కలిసి సముద్రంలోని నీటిని పేల్చడం బయట వదిలివేయటం ఈ పనిలో నిమగ్నం అయ్యాయి ఆ పక్షులన్నీ కలిసి రోజుల తరబడి చేస్తున్న ఈ పనిని చూసి చలించిపోయిన సముద్రుడు విషయం ఏమిటి అని ఆ పక్షుల్ని అడిగాడు అప్పుడు తిట్టిబము అన్న ఆ చిన్న పక్షి సముద్రుడితో ఇలా మాట్లాడుతుంది తన గుడ్లని సముద్రంలోకి కెరటాలు ఈడ్చుకుని పోయిన విషయాన్ని తిట్టిబ పక్షి సముద్రుడితో మొరపెట్టుకుంది మొరపెట్టుకోవటం అంటే ఏడుస్తూ ఒక విషయాన్ని చెప్పడం సహాయాన్ని అర్థించడం అది మొరపెట్టుకోవటం అంతేంటండి దుఃఖంని బహిర్గతం చేస్తూ ఏడుస్తూ తన బాధని చెప్పుకోవడంని మొరపెట్టుకోవడం అని అంటారు ఆ పక్షుల పట్టుదల సంకల్పాన్ని వాటి సంతానం పట్ల ప్రేమను చూసి సముద్రుని మనస్సు కరిగిపోయింది తన గర్భంలోకి జారిపోయిన గుడ్లను వెతికి తెచ్చి తిట్టిబ పక్షికి అప్పగించాడు సముద్రుడు కాబట్టి ఈ కథ ద్వారా ఈ చిన్ని కథ ద్వారా మనకి ఏమర్థమయ్యింది పని చిన్నదా పెద్దదా మన వల్ల అవుతుందా కాదా అనేది ముఖ్యం కాదు ముందు ఆ పని పట్ల మనం చూపే చిత్తశుద్ధి పట్టుదల ఎలా ఉండాలి అనే సంకల్పాన్ని మరియు తల్లికి బిడ్డల పట్ల ఉండే వాత్సల్యాన్ని ఈ చిన్ని కథ మనకు అందిస్తుంది పిల్లలు ఈ కథ చాలా బాగుంది కదా ఈ కథ ద్వారా మీకు ఏమర్థమయ్యింది మీరేం తెలుసుకున్నారు పని చిన్నదవ్వని పెద్దదవని మన వల్ల అవ్వని కానీ అది మనకనవసరం మనం ఏదైతే ఒక పనిని ప్రారంభించాము ఆ పని పట్ల మనకి చిత్తశుద్ధి పట్టుదల మరియు సంకల్పం ఇవి ఉండాలి ఇవి ఉంటే అది ఎటువంటి కష్టమైన పనైనా కూడా మనం చెయ్యగలం అందుకు సంకల్ప బలాన్ని దేవుడు మనకి ఇస్తాడు పిల్లలు ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ తోటి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీ అభిప్రాయాలని వాటిని కామెంట్ బాక్స్లో తెలపండి మరో కథతో మరో వీడియోలు కలుద్దాం బాయ్